వెల్కమ్ టు టీశాట్ వ్యూవర్స్. గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2024-25 గురించి తెలుసుకుందాం. ఇందులో గ్రూప్ వన్కి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, యూనియన్ బడ్జెట్ను ఏ కోణంలో చదవాలనే దాని మీద ప్రధానంగా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండే ప్రజెంటేషన్ చూద్దాం. యూనియన్ బడ్జెట్లో ఎక్కువ బిట్స్ కంటే యూనియన్ బడ్జెట్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. యూనియన్ బడ్జెట్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు బడ్జెట్, ముందు అసలు బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పట్టిక. సింపుల్గా తెలుసుకోవాలంటే మనం ఒక నెల సగటు ఉద్యోగికి ఎవరికైనా నెల జీతం వచ్చే ఉద్యోగం చూసుకుంటే ఆ నెలలో ఆయన చేసుకునే ఖర్చు ఎంత ఖర్చు అవుతుంది, మనకు ఇంటి కిరాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ఆహారం కానీ సరుకులకు కానీ రవాణాకు కానీ మొత్తం ఎంత ఖర్చు అవుతుందని లెక్కేసుకుంటే దాన్ని ఆదాయ వ్యయాన్ని ముందు అంచనా వేసుకుంటాం. ఆ ఆదాయ వ్యయాన పట్టికని ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తప్పకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి దేనికోసం మనం ఖర్చు చేస్తాము, ఎక్కడి నుంచి మనకు ఆదాయం వస్తుందనే వివరాల్ని ముందుగా అంచనా వేసేదాన్ని బడ్జెట్ అంటాం. ఇది ఆదాయ వ్యయాల పట్టిక. మరి రాజ్యాంగంలో ఎక్కడన్నా బడ్జెట్ అని ఉందా అంటే రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడ కూడా లేదండి. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. మరి ఏమని ఉంది? అది వార్షిక ఆర్థిక నివేదిక. బడ్జెట్ రాజ్యాంగంలో ఇది ఆర్టికల్, అందరూ గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్ 112. ఈ 112 ఆర్టికల్ ప్రకారం భారతదేశపు వార్షిక ఆర్థిక నివేదిక అనే దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచాం మనం. ఈ రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం, ఆర్థిక సంవత్సరం అంటే చాలా క్లియర్గా తెలుసుకోవాలండి, అది ఏప్రిల్ 1 నుంచి, ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మళ్ళీ మార్చి 31 వరకు, అంటే 2024-25 బడ్జెట్ అనేది కేవలం 2024 ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది అంటే 2025 మార్చి 31 వరకు ఉండే 12 నెలల కాలానికి సంబంధించిన ఆదాయాన్ని వ్యయాన్ని అంచనా వేసేదే ఇది బడ్జెట్. మరి ఈ బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు? కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరున్నారు? నిర్మలా సీతారామన్ ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడు? మొన్న, ఈ మధ్య మనకి జూలై 23 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి జూలై 23 బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారు? సహజంగా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఈ బడ్జెట్ ఉంటుంది కదా. మరి ఈసారి జూలై 23 ఎందుకు ప్రవేశపెట్టామంటే ఎన్నికలకు, మనకు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికలకు మనకు ఈసారి మధ్యంతరంగా ఉన్నాయి కాబట్టి, ఏప్రిల్లో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, అంతకుముందే ఫిబ్రవరిలో మనం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాన్ని ఇంటీరియం బడ్జెట్ అంటారు. ఈ మధ్యంతర బడ్జెట్ తర్వాత ఆ కాలానికి తర్వాత ఎన్నికలు జరిగినాయి. మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ జూలై 23 కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఏమేమి ఉంటాయి ప్రధానంగా చెప్పుకున్నాం. వార్షిక ఆర్థిక నివేదిక అంటే ముందు ఆదాయం ఖర్చు, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆదాయం ఖర్చుల పట్టిక. కానీ ఏంటి ఇది? వచ్చే ఏడాది చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అంచనాలు. ఇవన్నీ బడ్జెట్ అనేది ఒక అంచనాగా వేసే ఆర్థిక నివేదిక, కాకపోతే ఇదంతా నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఆర్థిక మంత్రి అనేది, ఇది అందరూ తెలుసుకోవాలి, కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఆమోదం లేకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. పార్లమెంట్ బడ్జెట్ని ఆమోదించాలి, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. వేసిన తర్వాతే మన సంఘటిత నిధి నుంచి, భారత సంఘటిత నిధి అంటారు, కన్సాలిడేషన్ ఫండ్, ఇండియన్ కన్సాలిడేషన్ ఫండ్ అంటారు. అంటే ఏం లేదండి, మనకి బ్యాంక్ ఖాతా ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించే ఖాతాను కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు. అంటే
తెలుగులో సంఘటిత నిధి, సంచిత నిధి అని కూడా అంటారు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనం ప్రతి రూపాయిని ఖర్చు పెడతాం. ప్రభుత్వం ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే ఖర్చు పెడుతుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు చేయాలనుకుంటే దానికి బడ్జెట్ని పార్లమెంట్ ఆమోదించాలి. ఆమోదించిన బడ్జెట్కి రాష్ట్రపతి సంతకం చేయాలి. ఆమోద ముద్ర పడిన మరుసటి రోజు నుంచే మనకి డబ్బులు, ప్రతి రూపాయి కూడా అక్కడి నుంచే ఖర్చు చేయడానికి వీలవుతుంది. మరి ఇది ఎవరు తయారు చేస్తారు? బడ్జెట్ వచ్చే ఏడాది ఖర్చుల్ని ఎవరు తయారు చేస్తారు? సింపుల్గా చెప్పుకోవచ్చు, ఆర్థిక మంత్రి కాబట్టి ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు తయారు చేస్తారని సింపుల్గా చెప్పుకోవచ్చు. కానీ నిజానికి ఆర్థిక శాఖలో అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అఫేర్స్ వింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అంటారు, అంటే ఆర్థిక వ్యవహారాల విభాగం, అందులో బడ్జెట్ వింగ్. ఫైనాన్స్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అఫేర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ ఉంటుంది, అందులో బడ్జెట్ విభాగం బడ్జెట్ వింగ్ తయారు చేస్తుంది. పోనీ ఇందులో నెక్స్ట్ మనం ఏం చూసుకుందామంటే, మరి ఈసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? అందరికీ తెలుసు, నిర్మలా సీతారామన్. ఈ ఏడాది బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈమె పేరు మీద ఇప్పటికే, ఈ ఆర్థిక మంత్రి పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. వరుసగా 7వ సారి తను బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ప్రిపేర్ అవుతున్న పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది ఎక్కడైనా, రేపు తర్వాత గ్రూప్ 2 కూడా డిసెంబర్లోనే ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్రతి చిన్న బిట్ను కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది వరుసగా ఇది 7వ సారి. ఈ రికార్డు ఈమెకే ఉంది ఇప్పటివరకు. పైగా మహిళా ఆర్థిక మంత్రిగా కూడా ఇంతవరకు ఉన్న 2వ ఆర్థిక మంత్రి ఈమె, మహిళా ఆర్థిక మంత్రి ఈమె, మొదటి ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ. అంతకుముందు రికార్డు 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్. ఈయన 1959 నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ మధ్యలో టర్మ్ మారింది కాబట్టి వరుసగా ప్రవేశపెట్టిన దాంట్లో లేడినే. కానీ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే వీరు మొరార్జీ దేశాయ్ చేయాలి. తర్వాత 9 సార్లు కూడా ప్రవేశపెట్టారు, ఆయనే చిదంబరం, పి చిదంబరం. కానీ వరుసగా 7వ సారి ప్రవేశపెట్టిన రికార్డు మటుకు ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్ గారి పేరు మీదే ఉంది. అదే ఆమె మొన్నే అందుకున్నారు ఆ రికార్డుని. పైగా ఇంకొక రికార్డు ఉంది మీకు. 2020లో పార్లమెంట్లో బడ్జెట్ని సమర్పించడం అంటే పార్లమెంట్లో బడ్జెట్ స్పీచ్ ఇవ్వడం. ఆ స్పీచ్ని 2 గంటల 42 నిమిషాలు ఇచ్చారు. ఆ రికార్డు అంటే అత్యధిక సమయం బడ్జెట్ ప్రవేశ సమర్పించిన రికార్డు ఆమెకే ఉంది. అంటే ఆమె బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన సమయం 2 గంటల 42 నిమిషాలు. అది 2020లో ఆమె పేరు మీదే ఉంది. కానీ ఇదే అతిపెద్ద బడ్జెట్ అని కాదు. అతిపెద్ద బడ్జెట్ ఇప్పటి వరకు ఉన్న పేరు మన మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఉంది. అది 1991, అంటే ఇండియాలో ఆర్థిక సంస్కరణలకు అధుడిగా అప్పుడు ప్రధానమంత్రి తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత ఆర్థిక సంస్కరణలు అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నాడు, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆయన. 91లో ఆయనే ఇచ్చిన బడ్జెటే అతిపెద్ద బడ్జెట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ అంటే బడ్జెట్ స్పీచ్లో ఉన్న వర్డ్స్ ప్రకారం అదే పెద్ద బడ్జెట్. కానీ ఎక్కువసేపు చదివింది ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్ గారు. ఆ 2 కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఎక్కడి నుంచి ఏ చిన్న కారణం నుంచి అయినా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అది డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. ఈసారి డిజిటల్ మోడ్లో ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు అంతకుముందు బడ్జెట్ ప్రతుల్ని అందరికీ, పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరికీ కూడా ముందుగాల ప్రతులు ఇచ్చేసి, అంటే ప్రింటెడ్ నోట్స్ ఇచ్చేవాళ్ళు. ఈసారి అందరికీ ట్యాబ్ రూపంలో ఇస్తున్నారు. అది డిజిటల్ మోడ్లో ప్రవేశపెట్టిన రికార్డు కూడా తన పేరు మీదే ఉంది, నిర్మలా సీతారామన్ పేరు మీద. బడ్జెట్ గురించి మనం సింపుల్గా, అసలు బడ్జెట్ ఈసారి ఎంత ఉందనే తెలుసుకుందాం. 2024-25లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ 48,20,000 కోట్లు. అంటే స్థూలంగా ఏంటంటే మనం ఈ వచ్చే ఏడాది పెట్టే ఖర్చు, బడ్జెట్ అంటే మొత్తం వచ్చే ఏడాది, అట్లా కూడా అడిగే ఛాన్స్ ఉంది. మొత్తం బడ్జెట్ వ్యయం అంటే కూడా అదే. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. బడ్జెట్ ఎక్స్పెండిచర్ అన్నా టోటల్ బడ్జెట్ అన్నా ఒకటే.
మొత్తం బడ్జెట్ 48,20,000 కోట్లు. మరి అందులో ఎంత ఆదాయం వస్తుంది, రెవెన్యూ ఆదాయం ఎంత? 32,07,000 కోట్లు ఈసారి రెవెన్యూ ఆదాయం వస్తుంది అనేది మన ప్రభుత్వం ఈసారి ప్రకటించింది. ఇదంతా కూడా అంచనానే. ఇదంతా వచ్చే ఏడాదికి ఏ విధంగా రెవెన్యూ ఆదాయం ఎంత వస్తుంది, తర్వాత అప్పులు పన్నేతర ఆదాయం ఏ విధంగా, ఎన్ని అప్పులు తెచ్చుకుంటాము, పన్నేతర ఆదాయం ఎంత అనేది 16,00,000 కోట్లు. మొత్తం ద్రవ్య లోటు, ఇది కూడా ఇంపార్టెంట్. ద్రవ్య లోటు 4.9% ఉంది. ఈ ద్రవ్య లోటు అనేది ఎందులో 4.9% ఉంది, అసలు ద్రవ్య లోటు అంటే ఏందనేది కూడా ఇంపార్టెంట్. బడ్జెట్ చదువుకున్నప్పుడు అది కంపల్సరీ అవసరం మనకి. ఎందుకంటే ఒక సగటు ఉద్యోగికి వచ్చే జీతంలో, అతనికి 10,000 జీతం వస్తే 10,000 మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఖర్చు అవుతుంది, 9,000 వరకే మొత్తం ఖర్చు అయింది అనుకోండి, ఆయన 1,000 రూపాయలు మిగులు బడ్జెట్ అంటాం. ఆయనకు 1,000 కనుక మిగిలితే ఆయన నిజంగానే మిగులు బడ్జెట్ అంచనాని వేసుకున్నట్టు లెక్క. కానీ 10,000కి 12,000 ఖర్చులు ఉన్నాయనుకోండి, అంటే అదనంగా ఇంకా 2,000 లోటు బడ్జెట్ ఉన్నట్టు లెక్క. ఆ లోటుని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు, ఎవరో ఒకరి దగ్గర అప్పో లేకపోతే ఇంకే బ్యాంక్ నుంచో లోనో తీసుకోవాలి. ఆ లోటు ఏదైతే ఉందో దాన్నే సింపుల్గా ద్రవ్య లోటు అని చెప్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ టర్మ్స్లోకి పోవట్లేదు నేను, మీకు సింపుల్గా అర్థం కావడానికి ద్రవ్య లోటు 4.9% ఉంది. ఇది ఎందులో, భారత సంపద జీడిపిలో, అంటే స్థూల ఉత్పత్తి, దేశ స్థూల ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. ఇది జీడిపిలో 4.9% ఉంది ద్రవ్య లోటు. నిజానికి ఇది 2023-24 బడ్జెట్లో 5.6 ఉంది, 6% ఉంది. అది ఇప్పుడు ఎంతకు తగ్గించాలనుకున్నారు, 4.9% తగ్గించాలని అనుకున్నారు. ఇది శుభ పరిణామం, ఎందుకంటే ద్రవ్య లోటు తగ్గడం అనేది నిజానికి ప్రభుత్వానికి, ఎందుకంటే మనం మీకు ఇప్పుడే చెప్పాను, ఒక 10,000 ఉన్నాయన 10,000 జీతం వస్తుందని ఆయనకి 12,000 కనుక ఖర్చు ఉంటే ఒక 2,000 డెఫినెట్గా 2,000 ఆయనకి లోటు ఉంది. దాన్ని తగ్గించుకుంటూ వస్తే నెక్స్ట్ మంత్ 10,000 ఉన్నాయన కేవలం 11,000 ఖర్చు ఉందనుకోండి, అంటే 1,000 రూపాయలు తగ్గినట్లు లెక్క. అంటే ఆయన ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థ బాగుందని అర్థం. అట్లే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ద్రవ్య లోటు తక్కువగా ఉండాలి. అంటే గత ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది ద్రవ్య లోటు అంచనాను ప్రభుత్వం నిజంగానే సుస్థిరంగా ఉండాలని, ఇంకొద్దిగా ఆర్థిక వ్యవస్థ మెరుగుదలను ఇది చూపిస్తుంది. ఇదొక ప్రామాణికత. మన భారత ఆర్థిక వ్యవస్థకు నిజంగానే సుస్థిరంగా ఉందని చెప్పుకోవడానికి సూచించే ప్రామాణికం ద్రవ్య లోటు. ఇది 4.9% చూపిస్తుంది. ఈ ద్రవ్య లోటు కోసం ఈ అప్పులు 16,00,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు కూడా ఆ ద్రవ్య లోటునే సూచిస్తున్నాయి. మీకు ఇంకొక స్లైడ్లో కూడా చూద్దాం. కేంద్ర బడ్జెట్ మీరు అనుకున్నట్టుగా మన మొత్తం టోటల్ బడ్జెట్ నాకు చూపిస్తుంది, 48,20,512 కోట్లు మనం ముందే అనుకున్నట్టుగా చూపిస్తుంది. తర్వాత దీన్ని రెండు రకాలుగా విడగొట్టుకోవచ్చు మనం, ఒకటి రెవెన్యూ బడ్జెట్, ఇంకోటి మూలధన బడ్జెట్. ఎందుకు దాన్ని విడగొట్టుకోవాలి చూద్దాం. రెవెన్యూ బడ్జెట్లో ఏమొస్తుంది, మూలధనంలో ఏమొస్తుంది, రెవెన్యూ ఆదాయం అంటే ఏంది, రెవెన్యూ వ్యయం అంటే ఏంది, మూలధన ఆదాయం ఏంది, మూలధన వ్యయం ఏందనే చూద్దాం. రెవెన్యూ ఆదాయం అంటే నెలసరి ఒక సగటు ఉద్యోగిని కనుక మనం తీసుకుంటే అతనికి వచ్చే జీతాన్ని రెవెన్యూ ఆదాయంగా పరిగణించవచ్చు. అంటే సింపుల్గా ప్రభుత్వానికి ఏమేం ద్వారా వస్తాయి ఆదాయం, పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. అంటే మనం జిఎస్టీ గురించి మాట్లాడుకుంటాం కదా, జిఎస్టీ గురించి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి, వీటన్నిటి ద్వారా వచ్చే ఆదాయం అంటే ప్రభుత్వం వసూలు చేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా రెవెన్యూ ఆదాయమే. మరి మూలధన ఆదాయం అంటే ఏంటి, ఇది మూలధన ఆదాయం అంటే ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం. అంటే ఆస్తులను అప్పులు తీసుకున్నాం అనుకోండి, ఆస్తిని పెట్టడం, ఆస్తిలో ఉన్న వాటాలను అమ్మడం, అంటే ఈ మూలధనం అనేది మనకున్న స్థిరాస్తు లాంటి నెలకరి, ఇప్పుడు ఉద్యోగికి ఉండే భూములు కానీ, ఉద్యోగికి ఉండే ఆస్తులు కానీ, ఉద్యోగికి ఉండే ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఇవన్నిటిని కూడా మూలధన ఆదాయం కింద చూపిస్తాం. కానీ అదే రెవెన్యూ ఆదాయంలో ఓన్లీ జీతము, అంటే పన్నులు పన్నేతర ఆదాయం మట్టుకే రెవెన్యూలో ఉంటుంది, ఇందులో వేరే లేదు.
మూలధన ఆదాయం అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి ఏ విధంగా చెప్పుకుంటామంటే డిజిన్వెస్ట్మెంట్ అంటాం. డిజిన్వెస్ట్మెంట్ ఏంటంటే ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాలని అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆదాయం మూలధన ఆదాయం. లేదు ఎక్కడన్నా లోన్స్ ఇచ్చినాం, ఆ లోన్స్ తిరిగి రాబట్టుకుంటే వచ్చే ఆదాయం మూలధన ఆదాయం. కానీ ఇది నికరంగా ప్రతి నెల వస్తుందని చెప్పలేము అవి, కానీ ఇది చెప్పగలుగుతాం. అంటే నెలసరి ఉద్యోగి జీతం చెప్పగలుగుతాం, కానీ ఉద్యోగి ఏదైనా అమ్మడం వల్ల వస్తుందా రాదా, నిజంగానే అమ్మిండా, అమ్మితే వచ్చేదే మూలధన ఆదాయం. ఇది రెవెన్యూ వ్యయం. ఇది కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి ఒక రెండు రకాలుగా చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు ఉద్యోగులు ఉంటారు, ఆ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ప్రధానంగా ఇందులో వచ్చేది జీతాలు, పెన్షన్లు. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు. అంటే ఇప్పుడు పిఎం కిసాన్ వై కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇస్తుంది. ఈ డబ్బులన్నీ కూడా రెవెన్యూ వ్యయం. అంటే ముందే తెలుసు మనకి ఈ ఏడాది మనం ఏ విధంగా ఖర్చు చేయబోతున్నాం. పిఎం కిసాన్ వై కింద మనకు దాదాపు 1 కోటి మంది రైతులు ఉంటే 1 కోటి మందికి ఎంత ఇస్తాము అనేది మనకు ముందే తెలుసు. కాబట్టి ఇదంతా రెవెన్యూ వ్యయం కిందకి వస్తుంది. ఇదేంటంటే ఖచ్చితంగా మనం ప్రతి నెల మనకు అయ్యే ఖర్చులు, పిల్లల ట్యూషన్కి ఎంత ఖర్చు, కూరగాయలకు ఎంత ఖర్చు, మన రవాణాకి ఎంత ఖర్చు, ఇవన్నీ తెలిసే ఖర్చులు. రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసే ఖర్చులన్నీ కూడా రెవెన్యూ వ్యయంలోనే ఉంటాయి. మూలధన వ్యయం, మూలధన వ్యయం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం దీన్ని మామూలుగా. అంటే మౌలిక వసతుల కల్పనలకు చేసే ఖర్చు. మౌలిక వసతులు అంటేనే ప్రాజెక్టులు. ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉందనుకోండి, లేదు ఒక ఎలివేటెడ్ కారిడార్ ఉంది, దాన్ని కట్టాలంటే పెట్టే ఖర్చులన్నీ కూడా మూలధన వ్యయంగా చూపిస్తాం. అంటే నిజానికి ఏంటంటే ఒక ఆర్థిక అభివృద్ధిని అంటే మన సంపద పెంచుకోవడం. సంపద పెంచినామంటే ఉద్యోగికి బాగా డబ్బులు ఉంటే, ఒకవేళ ఆయన పొదుపు చేసిన అమౌంట్ కనుక ఉంటే, ఎక్కడో దగ్గర భూమి కొన్నాడు అనుకోండి, అది మూలధనం కిందకి వస్తుంది. మూలధన వ్యయం కింద వచ్చేటి అన్ని స్థిరాస్తులు, ఆయన కూడబెట్టిన వాటితో కొనుక్కునే ఇండ్లు, భవనాలు, లేదు ఆభరణాలు, ఇవన్నీ కూడా మూలధన వ్యయం కిందకి వస్తుంది. అదే ప్రభుత్వాలకు వచ్చేసరికి ప్రాజెక్టులు, నిర్మించే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి పనులన్నీ, రోడ్లు, వంతెనలు, బ్రిడ్జీలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతులను పెంచేదంతా కూడా మూలధన వ్యయం. కానీ ఇప్పుడు ఈ 4 కంపోనెంట్లో ఏది బాగుంటే ఆర్థిక వ్యవస్థ బాగుందో తెలుసుకుందాం. రెవెన్యూ ఆదాయం అనేది డెఫినెట్గా పెరగాలండి. అంటే ప్రజల మీద పన్నుల భారం తప్పదు. ఒక్కోసారి ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ, ఎందుకంటే అంతకుముందున్న విలువతో పోలిస్తే ఆదాయం పెరిగిన కొద్దీ కూడా పన్నులు కూడా పెరుగుతుంటుంది. కారణం ఏంటంటే 1 లక్ష ఉన్నప్పుడు, ఆదాయం ఉన్నప్పుడు ఐటీ కట్టాం, కానీ 3 లక్షలు దాటితే ఐటీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే రెవెన్యూ ఆదాయం పెంపుదల అనేది ఒక దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. రెవెన్యూ వ్యయం మట్టుకు పెరగడం అనేది అవాంఛనీయం, అది ఆర్థిక క్రమశిక్షణకు మట్టుకు పనిచేయదు. ఆర్థిక క్రమశిక్షణ బాగుండాలంటే రెవెన్యూ వ్యయం తగ్గాలి, రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకోవాలి. అంటే వ్యయాన్ని ఆదాయానికి అనుగుణంగా మలుచుకోవాలి. మనకున్న ఆదాయంలో ఖర్చు చేసుకోగలిగితే మంచి మితమైన కుటుంబం, లేదంటే దుబారా కుటుంబం అవుతాం. అంటే ఎక్కువ అప్పుల పాలవుతాం. అప్పుల పాలవుతే మనకు ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతుంది. అందుకని రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకోవడం మంచిది, రెవెన్యూ ఆదాయం పెంచుకోవడం మంచిది. మరి మూలధన ఆదాయం, మూలధన ఆదాయం కూడా ఇది ఆదాయం కంటే వ్యయం పెంచుకోవడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు. అంటే ప్రతి చోట దేశంలో ఎక్కడ పెద్ద ప్రాజెక్టులు కట్టినా, ఒక టెంపుల్ కట్టినా, ఒక టూరిజం ప్రాజెక్ట్ కట్టినా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, భారీ ప్రాజెక్టులన్నీ కూడా మూలధన వ్యయం కిందకే వస్తాయి. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కూడా మూలధన వ్యయం కిందకి వస్తుంది. ఇది ఎక్కువ చేయగలిగితే ప్రభుత్వం అంతా నిజానికి ఆర్థిక వ్యవస్థ మీద అంత ఫోకస్ చేసిందని అర్థం. ఇది తగ్గించుకోవడం మంచిది, మూలధన ఆదాయం తగ్గించుకోవడం మంచిది. ఎందుకు తగ్గియాలి? మూలధన ఆదాయంలో అప్పులు కూడా ఉంటాయి, కాబట్టి అవి తగ్గించుకొని రెవెన్యూ ఆదాయం పెంచుకొని రెవెన్యూ వ్యయాన్ని మితం చేసి మూలధన వ్యయాన్ని పెంచుకున్న ప్రభుత్వం నిజంగానే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఈసారి బడ్జెట్ ఆ విధంగా ఫోకస్ చేసిందనే చెప్పుకోవాలి మనం. కేంద్ర బడ్జెట్ ఈసారి ఇంకొక గతంతో పోలిస్తే బడ్జెట్ తయారీలో కూడా సరికొత్తదనం కనిపించింది.
ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడైనా అన్ని రంగాలని అన్ని వర్గాలని ఆకట్టుకునేలా చేయాలని ఏ ప్రభుత్వం అయినా చూస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళకి రెండు ఉంటాయి. ఒకటి పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుంది, కాబట్టి రాజకీయంగా వాళ్ళు నిలబడడానికి ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ వర్గాలని సంతృప్తికరంగా చూడాలని చూస్తాయి. ఈసారి కానీ ప్రభుత్వానికి ఒక ప్రాధాన్యాన్ని ఎంచుకుంది. ఏమేమి ప్రాధాన్యాలు ఎంచుకుంది, ఏ వర్గాల్ని ఈసారి ఎక్కువ ఫోకస్ చేసింది బడ్జెట్లో అనేది చూద్దాం. ఒకటి, ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంది గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ, కేంద్ర బడ్జెట్ అనేది ఈసారి నాలుగు వర్గాలని ప్రధానంగా లక్ష్యంగా ఎంచుకుంది. ఒకటి అన్నదాతలు అంటే రైతులు, రెండోది పేదలు అంటే ఆటోమేటిక్గా పూర్ పీపుల్, మూడు యువత యూత్, నాలుగు మహిళలు. ఈ నలుగురిని ఈసారి నాలుగు వర్గాలని ఆకట్టుకునేలా నాలుగు వర్గాలనే టార్గెట్గా చేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని తయారు చేసింది. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళినా కూడా ఈ బడ్జెట్లో ఎంచుకున్న అంశాలు కానీ దీనికి ఇచ్చిన ప్రాధాన్యాలు కానీ మనకు అది చాలా స్పష్టంగా వాటిని ఫోకస్ చేసే కనిపిస్తుంది. ఖచ్చితంగా దాన్ని స్పష్టంగా కూడా నిర్మలా సీతారామన్ గారు తన స్పీచ్లో చెప్పారు, ఈసారి మేము ఎంచుకున్న క్యాస్ట్ అంటారు ఫోర్ క్యాస్ట్, వీటిని నాలుగు తరగతులను మేము ఈసారి టార్గెట్గా చేసామని బడ్జెట్ చాలా స్పష్టంగా చెప్పింది. రైతులు, పేదలు, మహిళలు, యువత, ఈ నాలుగు బడ్జెట్ థీమ్. దీని థీమ్ ఇంతకుముందు దాన్నేమో బడ్జెట్ కాస్ట్ అంది, బడ్జెట్ ఏ వాటిని కాస్ట్ చేసిందో మనం తెలుసుకుందాం. అవి నాలుగు బడ్జెట్ థీమ్లో కూడా నాలుగు అంశాలను ప్రత్యేకంగా ఈసారి ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి, బడ్జెట్ థీమ్లో ఉపాధి కల్పన అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. రెండు, నైపుణ్యాలు అంటే స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్. మూడోది సూక్ష్మ చిన్న మధ్యతర సంస్థలు అంటే MSME అంటారు, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME, దాన్నే సూక్ష్మ చిన్న మధ్యతర సంస్థలు. నాలుగోది మిడిల్ క్లాస్. ఈ నాలుగింటిని థీమ్గా ఎంచుకున్నారు ఈసారి బడ్జెట్లో. డైరెక్ట్గా కూడా ప్రశ్నలు వస్తాయి బోటి పరీక్షలు అన్నిటికి కూడా. బడ్జెట్ ఎంచుకున్న ప్రధానమైన లక్ష్యాలు, నలుగురు ఎంచుకున్న తరగతులు కానీ ఎంచుకున్న వర్గాలు కానీ, ఏ విధంగా ప్రశ్న అడిగినా అదే, ప్రధానంగా ఎంచుకున్న వర్గాలైనా నాలుగే, ప్రధానంగా ఎంచుకున్న లక్ష్యాలు నాలుగే, ప్రధానంగా ఎంచుకున్న తరగతులు కూడా నాలుగు. అవి మహిళలు, రైతులు, పేదలు, యువకులు. తర్వాత బడ్జెట్ ఎంచుకున్న థీమ్, బడ్జెట్ థీమ్, దాన్ని తెలుగులో ఇతివృత్తం అంటున్నాం. బడ్జెట్ థీమ్ ఏంటంటే కూడా అవి కూడా నాలుగే, ఫోకస్ చేయాల్సిన అంశాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాలు, సూక్ష్మ చిన్న మధ్యతర సంస్థలు, మధ్యతరగతి మిడిల్ క్లాస్. ఈ బడ్జెట్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ థీమ్లో నాలుగు ఉన్నాయి. బడ్జెట్ ఎంచుకున్న వర్గాలు అంటే బడ్జెట్ ఈసారి ఎవరినైతే టార్గెట్ చేసిందో ఆ వర్గాలు కూడా నాలుగు ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు నేరుగా అడిగే ఛాన్స్ ఉంది ఇందులో. డెఫినెట్గా డైరెక్ట్గా బడ్జెట్ స్పీచ్లోనే ఆమె మెన్షన్ చేశారు నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎంచుకున్న లక్ష్యాలు మనకు అది చాలా స్పష్టం చేస్తున్నాయి. దీని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్, వికసిత్ భారత్ దిశగా రోడ్ మ్యాప్. ఈసారి బడ్జెట్ ఏ దిశగా ప్రయాణించిందంటే వికసిత్ భారత్ దిశగా రోడ్ మ్యాప్ తయారు చేసుకుంది. దానికి బడ్జెట్ ప్రియారిటీస్ 9. దీన్ని నవ ప్రాధాన్యాలు కూడా అంటున్నారు. మీరేం నవ ప్రాధాన్యాలు అంటే మళ్ళీ అవి వేరే అనుకోద్దు, అవన్నీ కూడా బడ్జెట్లోనే పొందుపరిచారు. వాటిని ఏ విధంగా ఉన్నాయి ఆ 9 ప్రాధాన్యతలు చూద్దాం. ముందు అది తెలుసుకునే ముందు అసలు వికసిత్ భారత్ అంటే ఏంటి, ఎందుకంటే మీకు అది కూడా ఒక ఐడియా ఉండాలి. వికసిత్ భారత్ అనేది 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అంటే 2047కి ఏం ప్రాధాన్యం ఉంది, 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చి సరిగ్గా 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి భారత్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం, వికసిత్ భారత్కి తీసుకెళ్లాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు వికసిత్ భారత్ ఉందా లేదా అంటే ఇప్పుడు మనం ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం మనం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. ఇప్పుడు మన భారతదేశాన్ని ఇప్పటిదాకా ఏం చెప్పుకుంటున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్నాం మనం. అంటే
అభివృద్ధి చెందుతున్న దేశం కాస్త ఎక్కడికి వెళ్తుంది, వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్ళాలనేది మన కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నది. నిజానికి చాలా మంచి లక్ష్యం. వికసిత్ భారత్ అంటే వేరే, మీరేం డోంట్ కన్ఫ్యూజ్, వికసిత్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న టార్గెట్, 2047 వికసిత్ భారత్. ఆ వికసిత్ భారత్కి వెళ్ళాలంటే ఏం చేయాలనేది ఈ బడ్జెట్ కొంత దిశానిర్దేశం చేస్తుంది. అంటే మనం ఈ బడ్జెట్లో ఎంచుకున్న ప్రాధాన్యాలన్నీ కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేటట్టుగా ఉండే రోడ్ మ్యాప్, అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ముందు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం, మనం కొంతకాలానికి మనం ఒక మన గ్రోత్కి మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనకు ప్లానింగ్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా ఈ వికసిత్ భారత్. ఈ వికసిత్ భారత్కి 9 ప్రాధాన్యతలు చెప్పారు. అవేంటో మనం ఒకసారి వరుసగా చూసే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, మొట్టమొదటి వ్యవసాయ రంగంలో ఉత్పాదకత. 2, ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూస్తే మనకి అక్కడ కూడా థీమ్లో కూడా ఉన్నాయి. మీరు థీమ్ని 4 థీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో బడ్జెట్ థీమ్లో కూడా ఉన్నాయి, దాన్ని ఎలాబరేట్గా ప్రాధాన్యతలో చెప్పారు. 3, సామాజిక న్యాయం. తర్వాత 4, పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్. తర్వాత 5, ఇంధన భద్రత. 6, మౌలిక రంగం. 7, ఇన్నోవేషన్, పరిశోధన ఆవిష్కరణలు, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్. తర్వాత 8, తయారీ సేవలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ను సర్వీసెస్ సెక్టర్. 9, భావితరపు సంస్కరణలు అంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. బడ్జెట్ ప్రాధాన్యతలు ప్రధానంగా ఎంచుకున్న ప్రాధాన్యతల నుంచి ఒక్కో ప్రాధాన్యత నుంచి కూడా గ్రూప్ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 9 ప్రాధాన్యతలు ఏంటి, వాటిని ఏ విధంగా మీరు చదువుకోవాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.